మనమైతే ఈరోజు నా పర్సనల్ నెంబర్ మీకు ఎలా కావాలి, ఎలా తీసుకోవాలి, మీరు ఏ విధంగా పర్చేజ్ చేయాలనే దానికోసం అయితే ఈ ఎపిసోడ్ నెంబర్ 4లో అయితే డిస్కస్ చేసాము. అదేవిధంగా వర్కర్స్కి కూడా మనము సాలరీస్ ఎంత ఉంటాయి, అక్కడ మాస్టర్ కానీ సెకండ్ మాస్టర్ కానీ అసిస్టెంట్ కానీ వీళ్ళకి సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరికి ఎంతెంత సాలరీస్ ఇస్తే మనకి వర్కౌట్ అవుతుంది అనే దానికోసం అయితే ఈ ఎపిసోడ్ నెంబర్ 4లో అయితే డిస్కస్ చేసామండి. ఇంకా ఎపిసోడ్ నెంబర్ 5తోనైతే ఫైనల్ టచ్అప్ అనేది ఉంటుందన్నమాట, ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంకెందుకు లేట్ చేయకుండా ఈ 4th ఎపిసోడ్ అయితే కంటిన్యూ చేసేయండి. మనం ముందుగా అయితే ఈ ఎపిసోడ్ నెంబర్ 4లో అయితే మామూలుగా మనకి స్టాఫ్కి వచ్చేసరికి సాలరీస్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా రెంట్లు కూడా ఏ విధంగా ఉంటాయి అనేది అయితే తెలుసుకుందాం అండి. ముందుగా వచ్చేసరికి మనము మాస్టర్ కాడి నుంచి వెళ్దాం. మాస్టర్కి సాలరీ అయితే స్టార్టింగ్ రేంజ్ అవుతుంది 30,000 నుంచి 50-60,000 వరకు కూడా ఉందండి మాస్టర్కి వచ్చేసరికి. అదేవిధంగా మళ్ళీ 30 నుంచి 60,000 ఏంటన్నా, ఇదేంటన్నా అనేసి కూడా మీరు అనవచ్చుము. దీనికి ఏ విధంగా వస్తుంది అంటండి, 20,000, 25,000, 30,000 రూపాయల సాలరీస్ తీసుకుంటే మాస్టర్లు అందరూ కూడా ఎటువంటి వాళ్ళు అంటే మనకి వేరే ప్లేసుల్లోని అసిస్టెంట్ కింద చేస్తారు. కొన్ని ప్లేసుల్లోని అసిస్టెంట్ కింద సెకండ్ మాస్టర్ కింద చేస్తారన్నమాట. తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంటే వాటర్ ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉండొచ్చు, కానీ మాస్టర్ డ్యూటీ చేయడం అనేది అంటే వంట చేయడం అనేది కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది కొద్ది తక్కువగా ఉంటుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేయగలరంటే అండి, ఇప్పుడు ఒక కర్రీ పాయింట్కి సంబంధించేసరికి 4 కేజీలు చికెను, 4 కేజీలు కర్రీ, 4 కేజీలు ఫ్రై ఇలాగ చేయాలనుకున్నారనుకోండి వాళ్ళు, ఈ మనము 25,000 రూపాయలు 30-35,000 రూపాయలు లోపల వచ్చే మాస్టర్లు అందరూ కూడా మీ దగ్గర కూడా ఈ 4 కేజీలు, 2 కేజీలు, 3 కేజీలు మాత్రమే చేయగలరన్నమాట వాళ్ళు. అలా కాకుండా మీకు ఒక పెద్ద క్యాటరింగ్ 1,000 మందికి వచ్చి దానికి కరెక్ట్గా పప్పు 8 కేజీలు వేయాలంటే వాళ్ళకి కరెక్ట్గా లెక్క అనేది తెలియదు. అదేవిధంగా కారం 8 కేజీలు వేయాలంటే అది కూడా లెక్క తెలియదు. 8 కేజీలు అయితే ఎంతమందికి వస్తుంది అనేది కూడా లెక్క తెలియదు. అంటే వాళ్ళు ఒక్క డిఫరెంట్ మెథడ్లో మాత్రమే నేర్చుకున్న వాళ్ళు అనమాట. జస్ట్ 2-3 ప్లేసుల్లో మాత్రమే చేసి అక్కడ ఎక్కువ క్యాటరింగ్లు చేయలేక ఇటువంటి దాంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే వీళ్ళకి మాస్టర్గా చేసేటోళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి మినిమం 30,000, 35,000, 25,000 నుంచి 35,000 వరకు ఉంటుందండి. ఇంకా 60,000 రూపాయలు అనేసి ఎందుకు అన్నాను అంటే 60,000 వరకు, 60,000, 70,000, 80,000, 90,000 వరకు కూడా తీసుకునే మాస్టర్లు అందరూ కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఏ విధంగా అంటే మీకు 1,000 మందికి కాదు, 2,000 మందికి కాదు, ఏదైనా క్యాటరింగ్ చేయాలంటే కింది పప్పు 8 కేజీ పడుతుంది, కేజీకి ఎంతమంది వస్తుంది, బిర్యానీ 8 కేజీలు పడుతుంది, రైస్ 8 కేజీలు పడుతుంది అనేది టకటకటకటకమని లిస్ట్ రాసి ఇచ్చేస్తారన్నమాట. అంటే ఏది 8 కేజీలు పడుతుందో కరెక్ట్గా లెక్క అనేది వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మామూలు మాస్టర్లకి అంత లెక్క తెలియదు. మీరు ఏదైనా ఇప్పుడు మీ హోటల్ వరకు ఏదైనా ఐటమ్ చేయాలి అంటే అక్కడతోనే ఇంకా సెట్ అయిపోయి ఇంక అక్కడితోనే ఆగిపోతారు అన్నమాట. అదండి డిఫరెన్స్ అనేది. తర్వాత వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెస్ట్ అనమాట. ఏదైనా సరే పాయింట్ని కొంచెం డెవలప్మెంట్ చేయాలన్నా సరే అటువంటి సలహాలు సూచనలు ఏమన్నా సరే వాళ్ళ ద్వారా తీసుకొచ్చండి. ఇది మాస్టర్ పద్ధతి. నెక్స్ట్ సెకండ్ మాస్టర్. సెకండ్ మాస్టర్ వచ్చేసరికి 20,000 నుంచి 30,000 వరకు కూడా తీసుకుంటారండి సెకండ్ మాస్టర్. సెకండ్ మాస్టర్ అంటే చెప్పాను కదండి, మాస్టర్ లేకపోయినా సరే మాస్టర్ అంత టేస్ట్ కాకపోయినా సరే ఏదో నార్మల్గా మాస్టర్ సెలవు పెట్టినప్పుడు నార్మల్గా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళైతే 20,000 నుంచి 30,000 వరకు ఛార్జ్ అనేది చేస్తారు సెకండ్ మాస్టరు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అసిస్టెంట్. ఈ అసిస్టెంట్ వచ్చేసరికి మినిమం 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందండి సాలరీ. 15,000 నుంచి 20,000 రూపాయల ఏంటన్నా అసలు అసిస్టెంట్ కూడా అంత సాలరీ ఎందుకంటే, మరి అసిస్టెంట్ అంటే ఇప్పుడు ఒక చింతపండు తీయాలంటే ఎలాగో తెలుస్తుంది, ఎన్ని మిరపకాయలు తీయాలంటే ఎలాగో తెలుస్తుంది, బాబు నేను వచ్చేసరికి కొద్దిగా లేట్ అయితే పొప్పాటి కూడబెడి అంటే కుక్కర్లో కూడబెడతాయి, ఎన్విజిల్స్ రావాలి, మామూలు కూడబెడతాయి, ఎలా చూడాలి, అది మారుతుందా లేదా, ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు మాత్రమే మినిమం 15,000 నుంచి 20,000 వరకు తీసుకుంటారండి అసిస్టెంట్లు. నెక్స్ట్ వచ్చేసరికి హెల్పర్. హెల్పర్కి వచ్చేసరికి మీకు 7,000 నుంచి స్టార్ట్ అవుతుందండి వాళ్ళకు ఉండే దాన్ని బట్టి. హెల్పర్కి 7,000 నుంచి 15,000 వరకు కూడా ఉంటుంది అన్నమాట సాలరీ. హెల్పర్ అంటే మనం చెప్పింది మాత్రమే చేస్తారండి. తర్వాత మోరీమెన్కి అయితే లేడీస్ అన్నారా, 6,000 నుంచి 10,000 వరకు కూడా ఉందండి సాలరీసు. 12,000 కూడా ఉంది సాలరీసు, షిఫ్ట్ వేస్గా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది మనకి కిచెన్లోకి వచ్చేసరికి వాళ్ళ సాలరీస్ అండి. దీని తర్వాత వచ్చేసరికి స్టాల్లోకి మినిమమ్ 3 కావాలి. ఒక క్యాష్ కౌంటర్లో క్యాషియర్కి అయితే మినిమం 15,000 నుంచి 20,000 వరకు ఉంటుందండి ఒక క్యాషియర్కి అయితే. ఎందుకంటే ఆయన కొంచెం చదువుకొని తర్వాత బిల్డింగ్స్ కోసం కానీ వీటి కోసం కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కనుక వాళ్ళకైతే 15,000 నుంచి 20,000 వరకు సాలరీ ఉంటుంది. అదేవిధంగా స్టాల్ బాయ్, స్టాల్ బాయ్కి కూడా వాళ్ళు కొంచెం కొత్త వాళ్ళు ఉంటారు, బాగా ఎక్స్పీరియన్స్ ఉండేటోళ్ళు అయితే మనకు దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా సరే 10,000 నుంచి 20,000 వరకు ఉంటుందండి స్టాల్ బాయ్స్కి అయితేని. అంటే వాళ్ళు చేసే ప్యాకింగ్ని బట్టి ఇలా ఉంటుంది అన్నమాట వాళ్ళ సాలరీసు. ఇద్దరు స్టాల్ బాయ్స్కి సేమ్ సాలరీ ఉంటుంది ఒక క్యాష్ కౌంటర్లో. చూసారు కదండి మనకి స్టాఫ్కి అయితే మాత్రం ఈ విధంగా సాలరీస్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ రెంటర్లు ఎలా ఏ విధంగా ఉంటాయి, అడ్వాన్స్లు ఏ విధంగా ఉంటాయంటే
ఒక్కొక్క సెటర్కి మనం తీసుకునే ప్లేస్ని బట్టి కిచెను అది కావాలంటే ఒక లెక్క రెంట్ ఉంటుంది. నార్మల్గా అలా కాకుండా ఓన్లీ ఈ కరీ పాయింట్ వరకు స్టాల్స్ పెట్టుకోవడానికి ఇంకానే కావాలి అంటే అది ఒక రకమైన రెంట్ ఉంటుందండి. ఇది ఒక ప్రాసెస్ అనమాట రెంట్లకు వచ్చేసరికి. రెంట్లు అగ్రిమెంట్ కోసం అయితే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అయితే తెలుసుకున్నాము. దీని తర్వాత మీరు ఒక 2 నెలలో 3 నెలలో గడిచిన తర్వాత మీరు స్టార్టింగ్ లైసెన్స్లు అనేది ఏం తీసుకోవాలంటే అండి, ఒకటి FSSA లైసెన్స్ ఒకటి తీసుకోవాలి, దాని తర్వాత ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి, లేబర్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి, అదేవిధంగా GST ఒకటి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇవి కామన్గా మనకు కావాల్సినవి అనమాట. లైసెన్సులు అయితే మీరు అవి అయితే తీసుకోవాల్సి ఉంటుందండి, అవి కూడా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక 3 నెలలు 2 నెలలు మీరు స్టార్ట్ చేశారంటే మాత్రం వాటిని అయితే తీసుకోవాలి. ఇంకా ఏ లైసెన్స్కి ఎలా ఉంటుంది అంటే చాలామంది కాంబో ఆఫర్లకు ఇస్తారన్నమాట. మీకు ఫర్మ్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారన్నమాట. మీరు ఏదైనా సరే ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ నేమ్కి సంబంధించరికి ఒకటి ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఒకటి చేస్తారు. ఫర్మ్ రిజిస్ట్రేషన్, తర్వాత GST కావాలంటే GST, రిటర్న్స్ కావాలంటే రిటర్న్స్, తర్వాత ఏమో లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్సు, FSSA లైసెన్సు, ఈ విధంగా మనకి MSME లైసెన్సులు కూడా ఉంటాయి కదండి, అవి కూడా చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా కలిపి గుత్తగా మాట్లాడుకుంటారు కొంతమంది. మాకు లైసెన్సులు అన్నీ కలిపి మేము ఇలాగ చేస్తాము సింగిల్గా. ఎందుకంటే నేను వాటర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొంతవరకు వేరండి, అంటే అప్పుడు ఉండే లైసెన్సులు నాకు లేబర్ లైసెన్స్ 1500 రూపాయలకు వచ్చేసేది, FSSA లైసెన్స్ అయితే 1000 రూపాయలకు వచ్చేసేది, ఇలాగ రకరకాలుగా ఆధారపడి ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పుడు ఉండే ప్రైజెస్ ప్రకారంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఛార్జ్ చేస్తారు వాళ్ళు చేసేటోళ్ళు ప్రొఫెషనల్స్. అంటే నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదండి, కొద్దిగా అర్థం చేసుకోవాలి మీరు. ఎక్కడైనా సరే కొద్దిగా అటు ఇటుగా ఏదైనా మాట అనే సరే అంటే అర్థం చేసుకుంటారు అనే భావంతో అయితే నేను చెప్తున్నానండి. ఇది ఫైనల్గా అయితే లైసెన్సుల కోసం తెలిసింది, స్టాఫ్ సాలరీ కోసం అయితే తెలిసింది, మిగిలింది మనం ఏం పెట్టుకోవాలి ఎక్కడ ఏ ప్లేస్లో అనేది అయితే తెలిసింది కదండి. ఇది ఎపిసోడ్ నెంబర్ 4 అండి. ఎపిసోడ్ నెంబర్ 4లో అయితే మాత్రం మనం ఈ విషయాలను అయితే మంచిగా అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా మనం ప్రీవియస్ వీడియోలో కూడా స్టాఫ్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడైతే దొరుకుతారు అనే దానికోసం కూడా తెలుసుకోనండి. ఇప్పుడు మనం ఎపిసోడ్ నెంబర్ 5 అంటే లాస్ట్ స్టేజ్ అనమాట. దీంట్లోకి వచ్చేసరికి మనకి టోటల్గా మీడియంగా అయితే ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత ఏమో కొద్దిగా లో వర్షన్స్ అయితే ఎంత ఖర్చు అవుతుంది, కొద్దిగా హై ఎండ్లో పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది అయితే మనము నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం అండి. అదేవిధంగా దీనికి సంబంధించరికి నా ఫోన్ నెంబర్ కానీ ఒకవేళ మీకు కానీ కావాలంటే మాత్రం మనము నా యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరీడే కుకింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఏ వీడియో చూసినా సరే కింద జాయిన్ బటన్ అనేది కనిపిస్తుందండి. మీరు అక్కడ నుంచి జాయిన్ అనేది అవ్వారనుకోండి, అక్కడ నా పర్సనల్ నెంబర్ అయితే మీకు కనిపిస్తుంది అన్నమాట. అందులో జాయిన్ అయితే కమ్యూనిటీ ట్యాబ్లో నా పర్సనల్ నెంబర్ కనిపిస్తుంది. హోటల్కి సంబంధించరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు జాయిన్ అవ్వి నా నెంబర్ తెలుసుకొని నాకైతే కాల్ చేయొచ్చు అండి. ఎనీ టైం నేనైతే మీకు రెస్పాన్స్ అనేది 100% అయితే ఇస్తాను అండి. అదేవిధంగా ఒకవేళ మీకు ఈ వాటర్ ఫీల్డ్కి సంబంధించరికి ఏదైనా సరే చిన్న చిన్న డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తే 100% నేను మీకు ఒక షార్ట్ వీడియో కింద అయితే నేను ఒక కామెంట్ని అయితే తయారు చేసి నేను మీకు వీడియో రూపంలో అయితే నేను రిలీజ్ చేస్తాను అండి. నెక్స్ట్ మనం ఎపిసోడ్ 5లో అయితే కలుసుకుందాం. ఇంకా ఫైనల్ టచ్అప్ అనమాట అది, అంటే మనకి ఎంత ఖర్చు వస్తుంది ఏంటి అనే విషయాలు, అదేవిధంగా నేను ఎలాగ లాస్ అయిపోయాను, నేను పెట్టి ఎందుకు లాస్ అయ్యాను అనేది కూడా ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందండి. లాస్ట్ ఎపిసోడ్ అంటే మొత్తం అయిపోయింది అనేసి కాదండి అర్థము, జస్ట్ మనం మామూలుగా మాట్లాడేది. నెక్స్ట్ 6వ ఎపిసోడ్ నుంచి కూడా మనము కుకింగ్ కర్రీ పాయింట్కి ఎటువంటి కర్రీస్ పెట్టాలి, మెస్లోకి అయితే ఎటువంటి కర్రీస్ పెట్టాలి, వెజ్ నాన్ వెజ్ బిర్యానీలు పుల్కాలు రోటీసు A to Z అనే రెసిపీస్ అయితే ఇంకా డైలీ వస్తూ ఉంటాయండి. ఇవి నార్మల్గా ఇది కొంచెం జనరల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి ఈ ఎపిసోడ్లో అయితే నార్మల్ ఎపిసోడ్లు అనేది ఒక 5 అయితే తీయడం జరిగిందండి. ఓకే అండి, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఇంకా ఫుల్ ఫైనల్ టచ్అప్ అయితే ఇచ్చేద్దామండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి, రేపే రిలీజ్ అవుతుంది. ఓకే అండి, బాయ్.